वेरी गुड आफ्टरनून वेलकम टू हेलो डॉक्टर हेलो डॉक्टर लो इवाल्टी टॉपिक वच्ची डिस्क डिस्क समस्या के एटुवंटी परिष्कार मार्गालु उंटाई वीट मीद मात्लाडडानिकी मनतो पाटु उन्नारु डॉक्टर केयर होमियोपति नुंची डॉक्टर लोकेश गारु मीरु कूडा डॉक्टर तो मात्लाडाली अनुकुंटे स्क्रीन मीद डिस्प्ले अवुतुन्न नंबर्स चूसी काल चेयोच्चु हेलो डॉक्टर हेलो सो साधारणंगा डिस्क समस्यलु एला मोदलवुतायि डॉक्टर सो अंदर लोपल कूडा मनं डिस्क प्रॉब्लम्स अनेदि एक्कुव चूस्तुन्नाम असलु डिस्क प्रॉब्लम्स अंटे एंटि एला मोदलवुतायि अने दानि गुरिंचि तेलुसुकुंदाम सो ई डिस्क अंटे एंटि फस्ट आफ् आल डिस्क अंटे एंटि डिस्क अनेदि एंटि एला उंटुंदनि चूसिनट्लयिते మనిషికి ఒక మూలాకారాన్ని ఇచ్చేది వెన్నుముక అన్నమాట. మనిషి శరీరానికి ఒక ఆకారాన్ని ఇచ్చేది మనం నిటారుగా కూర్చోవాలన్నా నిటారుగా ఒకవైపు నుండి ఒకవైపు తిరిగి చూడాలన్నా మెడ తిప్పాలన్నా నడుము ముందుకు ఉంచాలన్నా సైడ్కు ఉంచాలన్నా మెయిన్ ఇంపార్టెంట్ స్పైనల్ కార్డ్. సో ఈ స్పైనల్ కార్డ్ లోపల వెన్నుముక లోపల ఉన్నటువంటి వర్టిబ్రా అంటే వెన్నుపూసలు ఆ రెండు వెన్నుపూసల మధ్యలో ఒక కుషన్ లాగా ఉండి మనిషి ఏ విధంగా అంటే ఒకవైపు నుండి ఒకవైపు చూప తిరగ చూపు చూడాలన్నా నడుము తిప్పాలన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ డిస్క్ అన్నట్టు. సో ఈ రెండు వెన్నుపూసల మధ్యలో ఉన్నటువంటి ఒక కుషన్ లాగా ఉండి మనకు ప్రాపర్ సపోర్ట్ ఇస్తూ అండ్ నరాలు అంటే మన బ్రెయిన్ నుండి ప్రతి భాగానికి కూడా నరు సప్లై ఉంటుందన్నమాట. సో ఈ నరాల మీద ఒత్తిడి పడకుండా ప్రాపర్ కేర్ తీసుకునేది ఈ డిస్క్ అన్నమాట. సో ఈ డిస్క్ లోపల కలిగే ప్రాబ్లమ్స్ని మనం డిస్క్ సమస్యలు అని చెప్పేసి చెప్తుంటాం అన్నమాట. ఈ డిస్క్ అనేది ఏంటంటే ఒక కండరం లాంటి ఒక దృఢమైనటువంటి కండరంలా ఉంటుందన్నమాట. సో ఈ దృఢమైనటువంటి కండరం ఏం చేస్తుందంటే మనిషి అంటే రెండు వెన్నుపూసల మధ్యలో గ్యాప్లో ఉండాల్సినంత ప్రాపర్ గ్యాప్ని మెయింటైన్ చేస్తూ వాటి మధ్య గుండా వచ్చేటువంటి అంటే బ్రెయిన్ నుండి వచ్చేటువంటి నరాలు ఏవైతే ఉంటాయో అవి ఒత్తిడికి లోనవ్వకుండా చూసేటువంటి వ్యవస్థే ఈ డిస్క్ అనమాట. సో ఈ డిస్క్ లోపల కొన్ని రకాలైనటువంటి మార్పుల వల్ల డిస్క్ సమస్యలు అనేది మొదలవడానికి అవకాశం ఉంటుంది. వాటి లోపల ప్రధానంగా చూసినట్లయితే డిస్క్ ప్రాబ్లమ్స్ లోపల హెర్నియేటెడ్ డిస్క్ అని చెప్పేసి డిస్క్ ప్రొటోజన్ అని చెప్పేసి డిస్క్ బల్జెస్ అని చెప్పేసి చెప్తూ ఉంటాను అన్నమాట. సో ఈ డిస్క్ సమస్యలు కలిగినప్పుడు కొన్ని రకాలైనటువంటి లక్షణాలు బయటకు వస్తూ ఉంటాయి, వాటిని డిస్క్ సమస్యలు అని చెప్పేసి చెప్తుంటాను అన్నమాట. రైట్ డాక్టర్, అంటే అసలు ప్రాబ్లం మొదలవుతుంది అని ఎట్లా గుర్తించాలి డాక్టర్? సో సాధారణంగా ఈ డిస్క్ సమస్యలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలి అని చూసినట్లయితే, సో మొదటగా ఎవరిలో అయితే మెడనొప్పి కానీ నడుము నొప్పి కానీ కామన్గా ఏదైనా చిన్నపాటి వర్క్ చేసినప్పుడు అలసిపోవడం, ఇమీడియట్లీ బ్యాక్ పెయిన్ రావడం కానీ నెక్ పెయిన్ రావడం కానీ సాధారణంగా మనం చూస్తుంటాం. ఎప్పుడైతే ఈ డిస్క్ సమస్యలు అంటే డిస్క్ ఇన్వాల్వ్ అయిపోయి డిస్క్ బల్జెస్ కానీ డిస్క్ ప్రొట్రూజన్ కానీ హెర్నియేటెడ్ డిస్క్ కానీ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఈ మెడభాగం లోపల కానీ నడుము భాగం లోపల కానీ భరించలేనటువంటి నొప్పి అనేది ఈ డిస్క్ సమస్య లోపల ప్రధానంగా చూసేటువంటి లక్షణం అన్నమాట. సో ఎవరిలో అయితే అంటే చిన్నపాటి వర్క్ చేసినప్పుడు కామన్గా నొప్పి రావడం, టెంపరరీగా ఏదైనా పెయిన్ కిల్లర్ తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోవడం అనేది కామన్గా చూస్తుంటాం. వెరాజ్ మనం డిస్క్ సమస్యలకు వచ్చేసరికి, డిస్క్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి ఈ పెయిన్ అనేది బ్యాక్ పెయిన్ కావచ్చు, నెక్ పెయిన్ కావచ్చు, కంటిన్యూస్గా నెలల తరబడి సంవత్సరాల తరబడి కంటిన్యూగా పెయిన్ రావడం, దాంతోపాటు వాటి మధ్యలో ఉన్న నరు కంప్రెషన్ వల్ల కొన్ని రకాలైనటువంటి సమస్యలు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే కంటిన్యూగా నెలల తరబడి బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ వస్తుందనంటే వాళ్ళ లోపల డిస్క్ సమస్యలు ఉన్నాయా లేవా అని వాటిని ఎగ్జామినేషన్ చేయడం వల్ల కొంతవరకు తెలుసుకోవచ్చు. అండ్ లేటెస్ట్గా చూసినట్లయితే ఎంఆర్ఐ స్కానింగ్ కానీ సిటీ స్కాన్ కానీ ఎక్స్రే ద్వారా కానీ ఈ డిస్క్ సమస్యలు ఉన్నాయా లేవని కూడా గుర్తించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, డిస్క్ సమస్యలు అంటేనే స్పాండిలోసిస్ డాక్టర్? ఎస్. స్పాండిలోసిస్ అంటే ఏంటి? సో స్పాండిలోసిస్ అంటే దీని లోపల మనము సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ అని చెప్పి చెప్తుంటాం. ఎప్పుడైతే ఈ డిస్క్ లోపల కలిగినటువంటి మార్పుల వల్ల అండ్ వెన్నుపూసల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్లో కలిగే మార్పుల వల్ల కావచ్చు లేదా వెన్నుపూసల అరుగుదల వల్ల కావచ్చు కలిగేటువంటి సమస్యని మనం స్పాండిలోసిస్ అని చెప్పేసి చెప్తుంటాం. వేరే స్పాండిలైటిస్ అని ఇంకో రకంగా ఉంటుంది, యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అంటే వెన్నుపూసకు సంబంధించినటువంటి ఇన్ఫ్లమేషన్ కావచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల కలిగేటువంటి ఈ ఇబ్బందుల్ని స్పాండిలైటిస్ అని చెప్పేసి చెప్తుంటాం. సో వెన్నుపూసల అరుగుదల దాంతోపాటు డిస్క్ సమస్యలు ఉన్నప్పుడు దాన్ని స్పాండిలోసిస్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సో డిస్క్ సమస్యలను ప్రతి ఒక్కరికి కూడా మనకు స్పాండిలోసిస్ రావడానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఈ స్పాండిలోసిస్ అండ్ డిస్క్ సమస్యలు అనేది చాలా దగ్గరగా ఉన్నటువంటి విషయాలన్నమాట. సో ఎప్పుడైతే డిస్క్ లోపల సమస్యలు వచ్చి అది లంబార్ రీజన్ లోపల ఒకవేళ డిస్క్ లోపల మార్పులు వచ్చినట్లయితే L3, L4, L5 రీజన్ లోపల ఎక్కువగా చూస్తుంటాం లంబార్ స్పాండిలోసిస్ అని చెప్పేసి చెప్తుంటాం. వేరే సర్వైకల్ రీజన్ లోపల మెడభాగంలో ఉన్నటువంటి డిస్క్ లోపల కావచ్చు వెన్నుపూసల్లో కలిగేటువంటి మార్పుల వల్ల వచ్చేటువంటి సమస్యల్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్పేసి చెప్తుంటాను అనమాట. అంటే C1, C2, C3, C4, C5, C6, C7 ఈ మెడభాగంలో ఉన్నటువంటి వర్టిబ్రా లోపల కావచ్చు మెడ వాటి మధ్యలో ఉన్నటువంటి డిస్క్ లోపల కావచ్చు కలిగేటువంటి మార్పుల వల్ల వచ్చే సమస్యల్ని
సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్తాం. వేరాజ్ L1 2 మొదలు పెడితే L5 S1 రీజన్ వరకు ఉన్నటువంటి లంబార్ రీజన్ లో ఉన్నటువంటి స్పైన్ లోపల ఉన్నటువంటి వర్టిబ్రా లోపల డిస్క్ లోపల కలిగే మార్పులు వల్ల వచ్చేటువంటి సమస్యల్ని లంబార్ స్పాండిలోసిస్ అని చెప్పి చెప్తుంటాం అన్నమాట. రైట్ డాక్టర్, ఈ మధ్య కాలంలో అంటే చాలా మంది లైఫ్ స్టైల్ చూసుకుంటే అందరిది కూడా కూర్చుని చేసే పనే ఎక్కువ ఉంటుంది 80% తీసుకుంటే. సో వీళ్ళందరికీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే ఛాన్సెస్ ఎంత వరకు ఉంటాయి డాక్టర్? सो कूर्चोनी चेसे वाले प्रति ओक्कर लोपल कूडा सर्वैकल स्पॉन्डिलोसिस लंबार स्पॉन्डिलोसिस वस्तुंदंटे कोंदर लोपल रावच्चु. एवरैते प्रापर केर तीसुकुंटारो वाळ्ळ लोपल राकुंडा कूडा उंडडानिकि अवकाशं उंटुंदि. सो एवरैते गंटल तरबडि ओके पोजिशन लो कूर्चुंटारो लाइक साफ्ट्वेर एंप्लायीस् कावच्चु, सिस्टम आपरेटर्स् कावच्चु, అండ్ ఎవరైనా గాని ఎక్కువగా మెడ మీద ఎక్కువ ఒత్తిడి పని పడి పనిచేసేటువంటి వర్క్ చేసే వాళ్ళ లోపల గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చుంటే వాళ్ళ లోపల ఆ డిస్క్ లోపల కానీ స్పైన్లో ఉన్నటువంటి వర్టిబ్రా లోపల కానీ కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ రావడం వల్ల వాటి మధ్య అంటే బ్రెయిన్ నుండి వచ్చేటువంటి నరాలు ఏవైతే ఉంటాయో నర్వ్స్ ఏవైతే ఉంటాయో ఒత్తిడికి లోనవడం వల్ల సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రాపర్ కేర్ తీసుకొని ప్రాపర్గా కూర్చోవడం వల్ల ఈ వీటిని కొంతవరకు అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొందరు లోపల ప్రాపర్ కేర్ తీసుకున్నప్పటికీ కూడా ఈ పెయిన్ రావడానికి కానీ డిస్క్ సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అవి రావడం గల ప్రధాన కారణాలు మనం తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లు అన్నమాట. ఎవరైతే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందో, కాల్షియం డెఫిషియన్సీ ఉంటుందో, విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉంటుందో వారి లోపల కూడా ఈ డిస్క్ సమస్యలు కానీ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఆడవారి లోపల చూసినట్లయితే ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా కొన్ని రకాలైనటువంటి ఒత్తిడి, మానసిక ఒత్తిడి కావచ్చు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, స్లీప్ ప్రాపర్గా లేకపోవడం వాటి వల్ల కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓ, సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కారణం కావచ్చు లేడీస్కి. రైట్ డాక్టర్, సత్యనపల్లి నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. డాక్టర్ గారు చెప్పండి సార్. మొన్న సత్యనపల్లి గురించి దిక్కులు కాడ ప్రాబ్లం ఉందంటండి, నడుము కాడ దగ్గర మోకాళ్ళు కూడా నొప్పులుగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? 38 సంవత్సరాలండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యవసాయం కూర్చొని లేచి నిమ్మతోటలో పనులు చేస్తుంటా. ఓకే ఓకే. మన కత్తర్ గుంటూరులో ఆయన పేరు ఏమైనా ఉందండి? ఆయన డాక్టర్ గారి దగ్గర చూపించాను, జగదీష్ గారి దగ్గర. ఓకే, అది సమంత హాస్పిటల్లో చూపించాను. పర్వాలేదు చెప్పండి. దానివల్ల ఇప్పుడు మందులు ఏం వాడటం లేదు. మందులు వాడుకుంటే కిడ్నీ ప్రాబ్లం వస్తామని నిన్న బల్ల మీద కొనుక్కోమన్నారండి. ఓకే, అదే మరి డిస్కులు మందులు వాడటం అదే మరి ఇబ్బందిగా ఉంటుందా? ఖచ్చితంగా అండి. అయితే మీరు ఇప్పుడు భయపడుతున్న విషయం ఏంటంటే డిస్క్ సమస్య ఉందని చెప్పేసి ఆల్రెడీ తెలుసు, కాకపోతే మందులు వాడితే కిడ్నీ సమస్యలు ఏమైనా వస్తాయని చెప్పేసి మీరు భయపడుతున్నారు. కానీ హోమియోపతి వైద్యం లోపల కానీ హోమియోపతి మెడిసిన్స్ లోపల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని, ఎలాంటి దుష్ప్రభావం లేనటువంటి మెడిసిన్సే ఉంటాయన్నమాట. సో హోమియోపతి మెడిసిన్స్ కంటిన్యూగా రెగ్యులర్గా వాడడం వల్ల కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దానివల్ల ఒక ప్రాబ్లంపై ఇంకో ప్రాబ్లం రావడం ఇలాంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. సో మీ దగ్గర గుంటూరులో ఉంటుందని చెప్పి చెప్తున్నారు, గుంటూరులో కూడా డాక్టర్ కేర్ హోమియోపతి ఉందండి, ఒకసారి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. అయితే మోరోవర్ మీరు 38 ఇయర్స్ వ్యవసాయం చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. సో ఈ డిస్క్ ప్రాబ్లం కొంతవరకు అవాయిడ్ చేయడానికి ఎలా అంటే ఎక్కువగా వంగి పనిచేయడం కానీ, వంగి ఆల్ ఆఫ్ సడన్గా ఒకేసారి వంగి ఎక్కువ బరువు లేపడం కానీ చేయకూడదన్నమాట. సో ఎక్కువగా వంగి పనిచేయడం, బరువు ఎక్కువగా లేపడం వీటి వల్ల డిస్క్ సమస్యలు మొదలవుతాయన్నమాట. కొంతవరకు వాటిని అవాయిడ్ చేస్తూ రెగ్యులర్గా మెడిసిన్స్ వాడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి సర్జరీ అనేది అవసరం లేకుండా హోమియోపతి మెడిసిన్స్ తోటి మీ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నమాట. రైట్ డాక్టర్. భద్రాచలం నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. చెప్పండి మేడం. మాట్లాడండి డాక్టర్తో, ప్రాబ్లం చెప్పండి. శ్రీనివాస్ గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ మాట్లాడరా, చాలా డిస్టర్బెన్స్ ఉంది. కాల్ చాలా డిస్టర్బెన్స్ ఉంది. అండ్ ఈ మధ్య కాలంలో చాలా మందికి మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి వయసుతో సంబంధం లేకుండా. ఇంతకు ముందు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ ప్రాబ్లం చూసేవాళ్ళం, కానీ ఈ మధ్య కాలంలో అందరిలో చూస్తూ ఉన్నాం. ప్రాబ్లం ఏంటి డాక్టర్? సో మోకాళ్ళ నొప్పులు విషయానికి వచ్చేసరికి ఒకప్పుడు 45-50 దాటిన వాళ్ళ లోపల మోకాళ్ళ నొప్పుల సమస్యలు అనేది ఎక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా 35, 38, 40 ఆలోపే మనకు మోకాళ్ళ నొప్పుల సమస్యలు అనేది ఎక్కువ మందిలో చూస్తున్నాం. దీనిగల ప్రధాన కారణం ఏంటి అని అంటే మనం తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లు అన్నమాట.
సో ఈ ఆహారపు అలవాట్ల విషయానికి వచ్చినట్లయితే ఎక్కువగా ప్రాపర్ కేర్ తీసుకోవడం కాల్షియం ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు అండ్ విటమిన్ డి తక్కువగా ఉండడం వల్ల కావచ్చు విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం కానీ అంటే ఈ ఆహారపు అంటే డెఫిషియన్సీస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది సో దీని ఏమంటారు అంటే మోకాళ్ళ అరుగుదల అంటే మనకు సాధారణంగా చూస్తుంటాం ప్రతి ఇంట్లో కూడా మోకాళ్ళ అరుగుదల అనేది చాలా కామన్ గా మనం నవేడేస్ చూస్తున్నాము సో ఈ మోకాళ్ళ అరుగుదల అనేది ఒకప్పుడు 45 50 దాటిన వాళ్ళపై చూసేవాళ్ళం బట్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా 38 40 లోపల కూడా చూస్తున్నాం ఇది మెయిన్ రీజన్ ఆహార అలవాట్ల అన్నమాట సో ఎక్కువగా కాల్షియం ఉన్నటువంటి ఆహార తీసుకున్నట్లయితే వీటిని కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు ఎక్కువగా లీఫీ వెజిటబుల్స్ కానీ బాయిల్డ్ ఎగ్ వైట్ కానీ తీసుకోవడం వల్ల కొంతవరకు ఈ విటమిన్ డెఫిషియన్సీ కానీ దాంతో పాటు కాల్షియం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా సెంట్రల్ ఒబెసిటీ అంటే పొట్ట చుట్టు ఎక్కువగా కొవ్వు పేరుకుపోయినట్లయితే ఆ శరీర బరువు మొత్తం కూడా మోకాళ్ళ మీదనే పడి అక్కడ ఉన్నటువంటి మోకాళ్ళలో మధ్యలో ఉన్నటువంటి కార్టిలేజ్ అయితే ఉంటుందో ఆ డ్యామేజ్ అవడం వల్ల త్వరగా ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది సో శరీర బరువు ఎక్కువగా ఉన్నట్లయితే బరువు అదుపు చేసుకోవడానికి రెగ్యులర్గా వాకింగ్ చేయడం కానీ యోగా చేయడం కానీ ఫుడ్ లోపల మార్పులు చేసుకోవడం కానీ చేసినట్లయితే బరువు తగ్గించుకుంటే ఈ నొప్పులను త్వరగా రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ రెండే కాకుండా ఇంకా అంటే ఎక్కువగా మెట్లు ఎక్కువ ఎక్కడం కానీ అండ్ ఎక్కువగా సైక్లింగ్ చేయడం కానీ వాటి వల్ల కూడా ఈ మోకాళ్ళ మీద ఒత్తిడి పడి వాటి లోపల అరుగుదల అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది సో ఏదైనా ఎక్కువ చేసినా ప్రాబ్లం వస్తుంది తక్కువ చేసినా ప్రాబ్లమే సో రెగ్యులర్గా 30 to 45 మినిట్స్ వాకింగ్ కానీ అండ్ రెగ్యులర్గా తీసుకున్నటువంటి ఆహారం లోపల విటమిన్ డి కాల్షియం డెఫిషియన్సీ లేకుండా చూసుకున్నట్లయితే ఆస్టియోఆర్థరైటిస్ త్వరగా అంటే 38-40 ఏజ్ లోపలనే రాకుండా కొంతవరకు ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు మొదలైనాయి మరేం చేయాలి అని అంటే సో మోకాళ్ళ నొప్పు లోపల దశల వారీగా ఉంటుందన్నమాట ఈ అరుగుదల లోపల కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఈ ఫోర్ గ్రేడ్స్ లోపల ఈ అరుగుదల అనేది ఉంటుందన్నమాట సో మొదటగా మోకాళ్ళ నొప్పుల ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిపాటిగా నొప్పి రావడం అండ్ ఏదైనా చిన్న వర్క్ చేసినప్పుడు మోకాళ్ళ లోపల నొప్పి అనేది మొదలవ్వడం అనేది చూస్తుంటాం అండ్ ప్రాపర్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ తగ్గిపోవడం అని చూస్తుంటాం అది మొదటి దశ అని భావించాల్సిన అవసరం ఉంటుంది అది వేరే సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులతో పాటు మోకాళ్ళ చుట్టూ వాపు రావడం అనేది సెకండ్ స్టేజ్ లోపల మనం చూసేటువంటి అరుగుదల లోపల సెకండ్ స్టేజ్లో మనం చూసేటువంటి సింప్టమ్స్ అనమాట అదే థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి మోకాళ్ళ లోపల నొప్పి ఉంటుంది వాపు ఉంటుంది దాంతోపాటు కూర్చున్న నిల్చున్న ఒక రకమైన శబ్దం రావడం థర్డ్ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్పేసి చెప్తుంటాం అండ్ ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే మోకాళ్ళ నడక అనేది పూర్తిగా అంటే రిస్ట్రిక్ట్ అయిపోతుంది అనమాట జాయింట్ పూర్తిగా మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోయి కదలేని పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది దాని ఫోర్త్ గ్రేడ్ ఆఫ్ ఫోర్త్ స్టేజ్ లోపల ఉన్నటువంటి ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్పేసి చెప్తుంటాం సో ఈ మోకాళ్ళ అరుగుదలని డీజెనరేటివ్ ఆర్థరైటిస్ ఆస్టియోఆర్థరైటిస్ అని మనం చెప్తుంటాం అనమాట సో ఈ డీజెనరేటివ్ ఆర్థరైటిస్ కానీ ఆస్టియోఆర్థరైటిస్ కానీ రాకుండా మనం ఏంటంటే రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చూసుకోవాలి దాంతోపాటు ఒబేసిటీ ఉంటే శరీర బరువు తగ్గించుకోవాలి దాంతోపాటు కాల్షియం అండ్ విటమిన్ డి ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి సో ఈ విధంగా చేసినట్లయితే ఆస్టియోఆర్థరైటిస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రైట్ డాక్టర్ ఆర్థరైటిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం కాలర్ లైన్ లో ఉన్నారు సాయి గారు సంగారెడ్డి నుంచి సాయి గారు నమస్తే నమస్కారం మేడం డాక్టర్ తో మాట్లాడండి ప్రాబ్లం చెప్పండి ఓకే నమస్కారం సార్ నమస్కారం సార్ మా భార్య పేరు మీనాక్షి సార్ షీ ఇస్ గవర్నమెంట్ టీచర్ ఓకే రైట్ సైడ్ లో నడుము నొప్పి అంటుంది సార్ అయితే విటమిన్ డి చేపిస్తాం సార్ చేపిస్తే 16.4 ఉన్నది సార్ ఓకే అంతే సార్ రైట్ సైడ్ నడుము నొప్పి వస్తుంది సార్ ఒక 1 వీక్ అవుతుంది సార్ అంతే ఓకే అండి సో ఓన్లీ ఎడమ వైపు మాత్రమే పెయిన్ వస్తుంది దాంతో పాటు కాళ్ళు లాగడం అలా ఇబ్బంది ఉంది రైట్ సైడ్ ఓకే సో రైట్ సైడ్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు అండ్ విటమిన్ డి అంటే 16 ఉంది అని అంటున్నారు డెఫిషియన్సీ ఉంది దాంతోపాటు ఏంటంటే ఓన్లీ 1 సైడ్ బ్యాక్ పెయిన్ వస్తుందని అంటే మనము ఇంకా అల్ట్రాసోనోగ్రఫీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఎందుకంటే రీనల్స్ క్యాల్క్లై అంటే కిడ్నీ స్టోన్స్ అనేది సమ్మర్ లోపల ఎక్కువ రావడానికి అవకాశం ఉంటాయి సో కిడ్నీ స్టోన్ ఉండడం వల్ల కూడా ఓన్లీ 1 సైడ్ అంటే ఏదర్ రైట్ కానీ ఏదర్ లెఫ్ట్ కానీ ఎనీ 1 సైడ్ అనేది పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది సో అల్ట్రా యుఎస్జీ అబ్డామెన్ చేయించడం వల్ల మనకు కిడ్నీ స్టోన్స్ కూడా ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఒకవేళ కిడ్నీ స్టోన్స్ లేదు ఓన్లీ బ్యాక్ పెయిన్ వస్తుందనంటే దాన్ని స్పాండిలోసిస్గా భావించాల్సిన అవసరం ఉంటుందన్నమాట సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒకసారి యుఎస్జీ అబ్డామెన్ చేయించి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా లేదో ఒకసారి తెలుసుకోండి సార్ ఒకవేళ కిడ్నీ స్టోన్స్ ఉంటే వాటికి కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి అండ్ వాటర్ ఇంటేక్ పెంచుకొని మెడిసిన్స్ అనేది వాడుకున్నట్లయితే కిడ్నీ స్టోన్స్ ఉంటే వాటిని తొలగించుకోవచ్చు లేదు ఓన్లీ విటమిన్ డి డెఫిషియన్సీ వల్లనే ఈ ప్రాబ్లం వస్తుందనంటే ప్రాపర్ సిట్టింగ్ పొజిషన్ ఎలా ఉండాలి అండ్ విటమిన్ డి ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే పెరుగుతుంది అనేది మీకు విశ్లేషించి మెడిసిన్స్ అనేది అందిస్తారు మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సార్
రైట్ డాక్టర్. సో ఆర్థరైటిస్ గురించి మాట్లాడుతున్నారు. ఓవరాల్ గా ఎన్ని స్టేజెస్ ఉంటాయి డాక్టర్? టైప్స్ ఉంటాయి. సో మనం ఆర్థరైటిస్లో చూసినట్లయితే, కీళ్ళ నొప్పుల్లో చూసినట్లయితే దాదాపు 100కు పైబడినటువంటి రకాలు ఉంటాయన్నమాట. సో దాని లోపల ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆస్టియో ఆర్థరైటిస్ గురించి. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కామన్గా ప్రతి ఫ్యామిలీ లోపల ప్రతి ఒక్కరు కూడా అనుభవించేటువంటి సమస్య అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది కాకుండా ఇంకా సాధారణంగా ఎక్కువ మందిలో చూసేటువంటి సమస్యల లోపల గౌటీ ఆర్థరైటిస్ కానీ, రిమేటెడ్ ఆర్థరైటిస్ కానీ, అండ్ యాంక్లైజింగ్ స్పాండిలోసిస్ కానీ ఇలాంటి సమస్యలనే ఎక్కువ చూస్తుంటాం. సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇలా చెప్పుకుంటుపోతే, సో మెయిన్గా రిమేటెడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ ఇవన్నీ ఎక్కువ చూస్తుంటాను అనమాట. అది రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది కూడా ఈ మధ్యన ఎక్కువగా వింటున్నాం డాక్టర్. ఏంటంటే ఏ పార్ట్కి వస్తుంది, ఏంటి దీని గురించి ఒకసారి? ఖచ్చితంగా. సో ఈ రిమేటెడ్ ఆర్థరైటిస్ అనేది ఇందాక మనం ఆస్టియో ఆర్థరైటిస్ మాట్లాడుకున్నాం, అది వయసు రీత్యా వయసు పైబడిన వాళ్ళ లోపల వస్తుంది. వెరాజ్ రిమేటెడ్ ఆర్థరైటిస్ అనేది వయసుతో సంబంధం లేకుండా 2 ఇయర్స్ నుండి మొదలు పెడితే వృద్ధుల్లో వారికి ఎవరిలో అయినా కానీ ఈ రిమేటెడ్ ఆర్థరైటిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అంటే చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా ఈ రిమేటెడ్ ఆర్థరైటిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీని లోపల మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. సీరో పాజిటివ్ టైప్ ఆఫ్ రిమేటెడ్ ఆర్థరైటిస్ అండ్ సీరో నెగిటివ్ టైప్ ఆఫ్ రిమేటెడ్ ఆర్థరైటిస్ అని 2 రకాలుగా ఉంటాయి. అండ్ వయసు రీత్యా చూసినట్లయితే జువెనైల్ రిమేటెడ్ ఆర్థరైటిస్, అడల్ట్ ఆన్సెట్ ఆఫ్ రిమేటెడ్ ఆర్థరైటిస్ అని 2 రకాలు చూస్తాం. సో జువెనైల్ రిమేటెడ్ ఆర్థరైటిస్ అంటే వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, సో ఈ వయసుతో సంబంధం లేకుండా ఆల్ ఆఫ్ సడన్గా కీళ్ళ లోపల నొప్పులు అని చెప్పేసి చెప్తుంటారు చిన్నపిల్లలు. సో వాళ్ళు నొప్పులు చెప్తుంటే వాళ్ళు కావాలని చెప్తున్నారా, వాళ్ళు నిజంగా వస్తున్నాయని చెప్పేసి పేరెంట్స్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సివియారిటీ అనేది పెరిగిపోవడం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాను అనమాట. సో ఈ రిమేటెడ్ ఆర్థరైటిస్ చిన్నపిల్లల లోపల కావచ్చు, వయసు రీత్యా నడి వయసు కావచ్చు, పెద్దవాళ్ళ లోపల కావచ్చు, ఎవరిలో అయినా రావడానికి అవకాశం ఉంటుంది. సో రిమేటెడ్ ఆర్థరైటిస్ రాగానే అందరు చేసేటువంటి టెస్ట్లు ఆర్ఏ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంది, ఈఎస్ఆర్ ఏ విధంగా ఉంది, సిఆర్పి ఏ విధంగా ఉందని చూస్తారు. బట్ ఎలాంటి టెస్ట్ చేసినా కానీ కొందరి లోపల అన్ని నార్మల్ అని వస్తాయి, బట్ పెయిన్స్ అనేది యాసిటీస్గా ఉంటాయి. సో ఆ రకమైనటువంటి ఆర్థరైటిస్ని సీరో నెగిటివ్ టైప్ ఆఫ్ రిమేటెడ్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాము. సో ఈ రిమేటెడ్ ఆర్థరైటిస్ అనేది వంశపారపర్యంగా కావచ్చు, అంటే జెనెటికల్గా రావడానికి అవకాశం ఉంటుంది, లేదా ఆల్ ఆఫ్ సడన్గా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫోర్ ఫాదర్స్కి, ఫాదర్కి కానీ మదర్కి కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరికైనా ఉంటే నెక్స్ట్ జనరేషన్లో కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అంటే మన శరీరాన్ని కాపాడాల్సినటువంటి సెల్స్ రివర్స్గా మన శరీరం మీద పనిచేయడం వల్ల కలిగేటువంటి ఇబ్బందే ఈ రిమేటెడ్ ఆర్థరైటిస్ అని చెప్పి చెప్తుంటారు అనమాట. సో ఈ రిమేటెడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చూసినట్లయితే, ఎస్పెషల్లీ రిమేటెడ్ ఆర్థరైటిస్ అనేది స్మాల్ జాయింట్ లోపల ఎక్కువగా దీని ప్రభావం చూపిస్తుంది. అంటే చేతి మణికట్టులో ఉన్నటువంటి, చేతిలో ఉన్నటువంటి ఫింగర్స్ లోపల ఎక్కువ పెయిన్ఫుల్గా ఉండడం, అండ్ సిమెట్రికల్గా అంటే రైట్ సైడ్ పెయిన్స్ వస్తే అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా వస్తాయన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా ఉంటాయి ఈ పెయిన్ సివియారిటీ అనేది. మార్నింగ్ లేచిన వెంటనే కాలు కింద పెట్టాలంటే కింద పెట్టలేని పొజిషన్, కొద్దిసేపు వాటిని జాయింట్స్ అన్నీ కూడా ప్రాపర్గా సెట్ చేసుకున్న తర్వాతనే కింద కాలు పెట్టేటువంటి సివియర్గా పెయిన్స్ ఉంటాయి. అండ్ జాయింట్ స్వెల్లింగ్ అనమాట, మన చేతిలో ఉన్నటువంటి ప్రతి వేలు కూడా ఒక రకమైనటువంటి కీళ్ళు, ప్రతి కీలు కూడా వాపు రావడం అనేది ఈ రిమేటెడ్ ఆర్థరైటిస్. అంటే దీన్ని మనం తెలుగులో ఏమంటారు, కీళ్ళ వాతం అని చెప్తాం. అంటే కీళ్ళలో ప్రతి కీళ్ళ లోపల కూడా వాపు అనేది రావడం అనేది కీళ్ళ వాతానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం అనమాట. దీంతోపాటు తరచూ చిన్నపిల్లల లోపల కావచ్చు, నడివయసులో కావచ్చు, ఈ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్న వాళ్ళ లోపల తరచూ ఫీవర్, అంటే రికరెంట్గా రిమేటిక్ ఫీవర్ అని చెప్పి చెప్తుంటారు. రికరెంట్గా ఫీవర్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నట్లయితే దాన్ని కీళ్ళ వాతం, రిమేటెడ్ ఆర్థరైటిస్ అని మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో డాక్టర్, గౌటీ ఆర్థరైటిస్ గురించి కూడా మీరు ఇంతకు ముందు చెప్పారు, అంటే చాలా రకాలు ఉంటాయి, అందులో ప్రధానమైనవి ఒక 4, అందులో గౌటీ ఆర్థరైటిస్ ఒకటి. సో ఇదేంటి డాక్టర్? సో ఈ గౌటీ ఆర్థరైటిస్, గౌట్ అని చెప్పేసి సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఈ గౌట్ అంటే ఏంటి, గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే, మన శరీరం లోపల ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతే ఆ కండిషన్లో వచ్చేటువంటి సిమ్టమ్స్ని మనం గౌటీ ఆర్థరైటిస్, గౌట్ అని చెప్పేసి చెప్తుంటాం అనమాట. సో యూరిక్ యాసిడ్ అనేది ఎస్పెషల్లీ ఎలివేట్ అవ్వడానికి, అంటే పెరగడానికి గల కారణాలు ఏంటి అని అంటే, మనం తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లు. సో ఎక్కువగా రెడ్ మీట్ తీసుకోవడం కానీ, నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు, అండ్ బేకరీ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు, స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు, మసాలా ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు, కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు, స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు, ఈ యూరిక్ యాసిడ్ అని పెరిగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల ఏ ఇబ్బందులు అవుతాయి అంటే, ఎస్పెషల్లీ మన పాదాల్లో ఉన్నటువంటి బొటన వేలు లోపల కాలు కింద పెట్టి నడవాలంటే కూడా నడవలేని సిచ్యువేషన్ ఏర్పడుతుందన్నమాట. సో ఈ గౌటీ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఎస్పెషల్లీ మన చేతిలో ఉన్నటువంటి ఫింగర్స్ లోపల కానీ,
లేదా కాళ్ళలో ఉన్నటువంటి బొటనవేలులో చుట్టు కాని ఒక రకమైనటువంటి పెయిన్ఫుల్ కండిషన్ కి తీసుకెళ్తుందన్నమాట సో మొత్తం స్వెల్లింగ్ రావడం రెడ్నెస్ ఏర్పడుతూ ఉండడం దాంతో పాటు కాళ్ళు తీసి ఒక అడుగు వేయాలన్న గాని అడగలే వేయలేని సిచువేషన్ రావడమే గౌటి ఆర్థరైటిస్ లో ప్రధానంగా కనిపించేటువంటి లక్షణాలు అన్నమాట సో ఎవరైతే ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటారో రెడ్ మీట్ ఎక్కువ తీసుకుంటారో స్మోకింగ్ ఆల్కహాల్ ఉంటాయో వాళ్ళ లోపల ఈ సమస్య అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది సో ఫుడ్ పరంగా ఎక్కువగా స్పైసీగా తినకుండా ఆల్కహాల్ అవాయిడ్ చేస్తూ ప్రాపర్ రెస్ట్ తీసుకుంటూ తగినంత వాటర్ తీసుకోవడం వల్ల ఈ గౌటి ఆర్థరైటిస్ అనేది రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఈ గౌటి ఆర్థరైటిస్ ఒకసారి వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఒకసారి వచ్చింది దాని ట్రీట్మెంట్ తీసుకున్నాం మళ్ళీ వస్తుంది అంటే ఇది గౌటి ఆర్థరైటిస్ టెండెన్సీ అని చెప్పి చెప్తుంటాం సో ఈ గౌటి ఆర్థరైటిస్ సంబంధించినటువంటి ఈ టెండెన్సీ ని పూర్తి స్థాయిలో తొలగించుకోవడానికి హోమియో వైద్య విధానాలపై చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందన్నమాట ఒకసారి వచ్చినా కానీ వంశపారపర్యంగా వచ్చినా కానీ ఈ గౌటి ఆర్థరైటిస్ పూర్తిగా అవాయిడ్ చేసుకోవడానికి పూర్తిగా తగ్గించుకోవడానికి హోమియోలో చక్కటి వైద్యం అందుబాటులో ఉందండి అండ్ వాట్ ఇస్ సయాటికా డాక్టర్ సయాటికా అంటే ఏంటి సో సయాటికా అని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు సయాటికా అంటే ఏంటి అని అంటే మన మెదడు నుండి కాలు బొటనవేలు వరకు ఉండేటువంటి అతిపెద్ద నరం మన శరీరంలో ఉన్నటువంటి పెద్ద నరం అన్నమాట ఈ నరు కంప్రెషన్ వల్ల అంటే ఎప్పుడైతే లంబార్ స్పాండిలోసిస్ సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ లంబార్ స్పాండిలోసిస్ వచ్చినప్పుడు ప్రాపర్ కేర్ తీసుకోకపోతే అంటే మనకు L3 L4 L5 S1 రీజన్లో ఉన్నటువంటి వర్టిబ్రాలో కలిగేటువంటి మార్పుల వల్ల కావచ్చు లేదా డిస్క్లో కలిగేటువంటి మార్పుల వల్ల కావచ్చు కొంతవరకు పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ అని వస్తుంది ఈ బ్యాక్ పెయినే కదా ఏమవుతుందిలే అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేసి ఏదో బెల్ట్ యూజ్ చేస్తున్నాం ఏదో ప్రాపర్ రెస్ట్ తీసుకుంటున్నాం ఆ తగ్గిందిలే అని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే ఆ నడుము భాగం లోపల ఈ సయాటికా నరం మీద ఒత్తిడి ఎక్కువైనట్లయితే సయాటికా ప్రాబ్లమ్ని డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఈ సయాటికా నరం మీద ఒత్తిడి పెరిగినప్పుడు ఏమవుతుందంటే కాలు కుడివైపు ఉన్నటువంటి నరం ఎక్కువగా ఒత్తిడికి లోనట్లయితే కుడి కాలు మొత్తం లాగేసినట్టుగా ఉండడం లేదా ఎడమకాలు మొత్తం ఒత్తిడికి లోనట్లయితే ఎడమవైపు ఉన్నటువంటి నరం ఒత్తిడికి లోనైతే ఎడమకాలు లాగేసినట్టుగా ఉండడం కాలు లాగినట్టుగా ఉండడం ప్రధానమైనటువంటి లక్షణం సయాటిక లోపల సో ఈ సయాటిక నరం ఏంటంటే బొటనవేలు వరకు ఉంటుంది సో కాళ్ళు ఎక్కడైతే బొటనవేలు వరకు కూడా పూర్తిగా లాగేసినట్టుగా ఉండడం కూర్చుంటే తిమ్మిర్లు రావడం నడుస్తుంటే ఒక 4 అడుగులు ముందుకు వేస్తే వెనుక నుండి ఎవరు పట్టి లాగేసినట్టుగా ఉండడం సయాటికకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు సో కాళ్ళు లాగేయడం కాళ్ళలో తిమ్మిర్లు రావడం కాళ్ళలో మంటలు రావడం కాళ్ళు లాగేసినట్టుగా ఉండడం ఇవన్నీ కూడా సయాటికకు సంబంధించినటువంటి లక్షణాలు సో ఎప్పుడైతే ఈ లక్షణాలు మొదలయ్యాయో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే లంబార్ స్పాండిలోసిస్ ఎంతవరకు అక్కడ నరం ఒత్తి మీద ఒత్తిడి ఎక్కడ ఉంది అని చూసుకొని ఆ ఒత్తిడి గల కారణం ఏంటి డిస్క్ బల్జా హెర్నియేటెడ్ డిస్క్ వాటికి ప్రాపర్ కేర్ తీసుకొని మెడిసిన్స్ అనేది అందించినట్లయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సయాటిక ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది దాంతోపాటు రెగ్యులర్గా వాకింగ్ చేయడం కానీ రెగ్యులర్గా ఫుట్ అండ్ ఎలివేటెడ్ ఎక్సర్సైజ్ కొన్ని రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ సయాటిక ప్రాబ్లమ్ని పూర్తిగా అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నమాట వితౌట్ సర్జరీ వితౌట్ కాంప్లికేషన్ డిస్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు సర్వైకల్ స్పాండిలోసిస్ కావచ్చు లంబార్ స్పాండిలోసిస్ కావచ్చు వీటిని పూర్తిగా అధిగమించడానికి హోమియో వైద్య విధానంలో చక్కటి వైద్యం అందుబాటులో ఉంది రైట్ డాక్టర్ ఓవరాల్గా ఆర్థరైటిస్ని మీరు ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది డాక్టర్ సో ఎవరైతే పెయిన్స్తో మొదలై అంటే మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ పెయిన్స్ అని చెప్పారు సో ఏ రకంగా ఉంది అది మోకాల లోపల నొప్పులు వస్తున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి చిన్న ఎక్స్రే చేయించడం వల్ల అరుగుదల ఏమైనా ఉందా అని గుర్తించడానికి అవకాశం ఉంటుంది వేరే స్మాల్ జాయింట్ లోపల పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు చెప్పేటువంటి సిమ్టమ్స్ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంది అండ్ దాంతోపాటు జాయింట్ మొత్తం కూడా డిఫార్మిటీస్ వస్తున్నాయనంటే ఆర్ఏ ఫ్యాక్టర్ సిఆర్పి వీటికి సంబంధించినటువంటి వాటి ఎంతవరకు అంటే సిఆర్పి కానీ ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ ఈఎస్ఆర్ కానీ ఎలా ఉన్నాయని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా బ్యాక్ పెయిన్ సివియర్గా ఉంది దానికి సంబంధించినటువంటి సిటీ స్కాన్ చేయడం కానీ ఎంఆర్ఐ స్కానింగ్ చేయించడం వల్ల డిస్క్ లోపల ప్రాబ్లం ఉందా లేకపోతే వర్టిబ్రా లోపల ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో రొటీన్ కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ వీటిని యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి అక్యురేట్గా ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది గుర్తించి వాటికి ప్రాపర్గా జెనెటిక్ కాన్స్టిట్యూషన్ మెథడ్ లోపల ఇది జెనెటిక్ కాన్స్టిట్యూషన్ మెథడ్ అనేది హోమియో వైద్య విధానం లోపల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు అనమాట సో ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ద్వారా మెడిసిన్స్ అందించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటే కొంతమంది భయపడతారు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే ఏమైనా కిడ్నీలు పాడైపోతాయా లివర్ డ్యామేజ్ అవుతుందా అని చెప్పి చాలామంది అపోహలు ఉంటారు బట్ హోమియోపతి వైద్యం అంటేనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం అనమాట సో ఈ మెడిసిన్స్ అందించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి సర్జరీ అనేది అవసరం లేకుండా పూర్తి స్థాయిలో తగ్గించడానికి హోమియో వైద్య విధానం లోపల ఎస్పెషల్లీ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల చక్కటి వైద్యం అందుబాటులో ఉందండి
ఫైనల్ గా ఎలాంటి జాగృతలు తీసుకుంటే మళ్ళీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది డాక్టర్? సో ఈ పెయిన్స్ కాని అంటే జాయింట్ పెయిన్స్ కాని స్పైన్ పెయిన్ అంటే స్పైనల్ రిలేటెడ్ గా వచ్చేటువంటి పెయిన్స్ అనేది ప్రాపర్ పొజిషన్ లో కూర్చోకుండా వర్క్ చేయడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ గాని నెక్ పెయిన్ గాని వస్తుందన్నమాట. సో ఎవరైతే కంటిన్యూ గా గంటల తరబడి కూర్చుంటారో వాళ్ళ లోపల అట్లీస్ట్ ఎవరీ ఒక హాఫ్ అన్ అవర్ కు ఒకసారైనా లేస్తూ ఒక 100 అడుగులు నడవడం మళ్ళీ కూర్చోడం చేయడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ అనేది రాకుండా తీసుకో కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట. వెరాజ్ జాయింట్ పెయిన్స్ వచ్చేసరికి కాల్షియం అండ్ విటమిన్ డి అండ్ విటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల వస్తుంటాయి. సో కాల్షియం ఎక్కువ ఉన్నటువంటి ఆకుకూరలు కావచ్చు, బోన్ సూప్ కావచ్చు, వైట్ ఎగ్ వైట్ కావచ్చు, ఇలాంటివి తీసుకోవడం వల్ల అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ విటమిన్ డెఫిషియన్సీ అనేది రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేసినప్పటికీ కూడా మళ్ళీ రికరెంట్గా మళ్ళీ మళ్ళీ పెయిన్స్ వస్తున్నాయంటే తప్పకుండా ఒకసారి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా ప్రాబ్లం ఏంటనేది నిర్ధారిస్తారు, దాని తగ్గట్టుగా జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అందిస్తారు, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. డిస్క్ సమస్యల నుంచి చాలా సమస్యలకి ఎలాంటి పరిష్కార మార్గాలు ఉంటాయని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.